డీటెయల్ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ప్రసంగంలో పదే పదే ఈటల పేరును ప్రస్తావించారు. కేసీఆర్ సమస్యలపై ఈటల చక్కగా ప్రస్తావించారని కితాబిచ్చారు. ఆర్టీసీ డైట్ ఛార్జీల విషయంలో ఈటల సూచనలను స్వాగతించారు. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈటల పేరును కేసీఆర్ ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ సభ్యులు గర్ వాపసీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈటల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు వచ్చిన ట్రిప్స్ వస్తలేవని చెప్పినారు. నేను రవాణా శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. బహుశా పల్లెవేలకు బస్సులు ఏమిటో నేను అనుకుంటున్నా. వాటిని కూడా మీరు ఎగ్జామిన్ చేసి వెంటనే స్టెప్ తీసుకోండి. రాజేందర్ గారు చేసిన సూచనలు అధ్యక్ష డైట్ ఛార్జీలు పెంచమని కూడా కోరిన వారు న్యాయసమ్మతమైన కోరిక. నేను హరీశ్రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాశాఖ మంత్రి గారు సబిత గారు కూడా ఉన్నారు. ఇమీడియట్గా 2-3 రోజులని జీవో ఇష్యూ చేయండి. తప్పకుండా ఏ మేరకు పెంచానో మనకు విజ్ఞత ఉంది, మనకు సంస్కారం ఉంది. కాబట్టి రాజేందర్ గారు చెప్పారు కాబట్టి మనం చేయొద్దని అనొద్దు. మీరు వారిని కూడా పిలుచుకోండి, కావాలంటే వారికి ఫోన్ చేయండి, వారి సలహా కూడా తీసుకోండి. ఎంత మేరకు పెంచానో ప్రజాస్వామ్యం కాబట్టి అందరి వ్యూస్ కూడా గౌరవించబడాలి. కాబట్టి ఏ మేరకు పెంచానో దయచేసి పెంచండి. మనం గతంలో కూడా అడగకుండానే పెంచినాం, ఇప్పుడు కూడా అట్లే పెంచండి.